ద్వారా బయటకు వచ్చి ఎన్టీ రామారావు గారిని సర్వనాశనం చేసి బ్రతికుంటుండగే చంపించి ఎన్నో కుట్రలు చేసిన సంగతి ఈరోజు మనకు తెలిసిందే. దేవుడు సహించటం లేదు తెలుగుదేశం పార్టీ అవినీతిని. అలాంటి అవినీతి పార్టీతో పొత్తులు పెట్టుకుంటానని పార్టీకి సీట్లు కమ్ముడిపోయిన పవన్ కళ్యాణ్ వైపు ఈరోజు కాపులు కానీ బీసీలు కానీ ఎందుకు లేరు, బయటకు వస్తున్నారు? ఇప్పుడైనా సరే ఓడిపోయే పార్టీకి సీట్లు పవన్ కళ్యాణ్కి కావాలా 175లో, లేదా ప్రజాశాంతి పార్టీకి వస్తే గెలిచే 50 సీట్లు కావాలా? చివరి అవకాశం ఆయనకు మనం ఇస్తున్నాం. కుటుంబ పాలన వద్దు, కుల పాలన వద్దు. నేను చెప్పినవన్నీ స్పష్టంగా జరుగుతున్నాయి. 2019లో కమ్మరాజ్యంలో కడపరెడ్డి అన్నారు, ఫైట్ చేసి ఆపేనా లేదా? 2020లో రైతులకు ఆత్మహత్యలు జరుగుతున్న 450 కోట్లు దేశంలో రాకేష్ టికెట్ వస్తే నేను కేసు పెట్టి సుప్రీంకోర్టులో వాదించి 450 మందికి రైతు కుటుంబ రైతు ఆర్గనైజేషన్స్ అంటే 60% దేశానికి 3 పార్లమెంటు బిల్లులు విత్డ్రా చేయించమలేదా? 2021లో 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఆంధ్రప్రదేశ్లో చేస్తుంటే కరోనా ఆపేమా లేదా? కేసీఆర్ గారి మీద అక్టోబర్ 2 లాస్ట్ ఇయర్ ఫామ్ హౌస్ ఈ సిట్ వేస్తే సిబిఐ ఎంక్వైరీ చేయించామా లేదా? కామారెడ్డిల కొరకు ఫైట్ చేసామా లేదా, గెలిచామా లేదా? కేసీఆర్ గారి మీద 7 కేసులు వేస్తే 7 కేసులు జయించామా లేదా? ఆయన నా మీద 3 కేసులు వేస్తే ఇప్పుడు కనీసం ఆరోగ్యం లేకుండా డిపాజిట్లు రాని పరిస్థితి 80 సీట్లలో 20 30 సీట్లు గెలుద్దామని కోరికతో ఉన్నారు. అంతకంటే ముఖ్యం స్టీల్ ప్లాంట్ దేశంతో పోరాడి, అదానితో పోరాడి, మోదీ గారితో పోరాడి సెప్టెంబర్ 25ని సీతారామన్ 3 సంవత్సరాల నుంచి చెప్తున్నా ఇదే లక్కీ సూట్, బ్లెస్డ్ సూట్. నేను జేడి లక్ష్మీనారాయణ గారు విశాఖపట్నం ప్రెస్ మీట్ పెట్టి స్టీల్ ప్లాంట్ నేను వెళ్ళి అమర నిరాహార దీక్ష చేసి పోరాడా. ఏమైంది? స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లది అమ్మడం ఆగిపోయింది. ఏదైనా మన తెలుగు వారికి సాధ్యము, గుర్తుంచుకోండి.